మై ఛానల్ జాబ్స్ ట్యూబర్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుంటే మనకు ఫ్లిప్కార్ట్ నుంచి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మాత్రం మంచి శాలరీ ప్యాకేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మాత్రం శాలరీ ప్యాకేజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్ యానం వర్క్ ఉంటుంది సిటీసీ అంటే నెలకు నలభై నుంచి నలభై ఐదు వరకు నెలసరి జీతం ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ రాల్సిన అవసరం లేదు అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు సో మనకు ఫ్లిప్కార్ట్లో వేర్హౌస్ ఆపరేషన్ బ్రాంచ్లో ఉద్యోగ అవకాశాలు వీళ్ళు కల్పిస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు సో ఈ జాబ్స్ ఈ ఫ్లిప్కార్ట్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను సో ఎవరైతే నిరుద్యోగులు జాబ్ సర్చ్ కోసం ట్రై చేస్తున్నారో వీళ్ళతో పాటు ఎవరైతే ఆల్రెడీ తక్కువ శాలరీతో జాబ్స్ చేస్తున్నారో అండ్ ఆ తక్కువ శాలరీతో జాబ్ చేసే వాళ్ళకు చాలా వరకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఆల్రెడీ జాబ్ పొందాం కాకపోతే తక్కువ శాలరీ ఉండడం వల్ల వేరే జాబ్స్కి స్విచ్ అవుదామని చూస్తారు అంటే దీనికంటే ఎక్కువ ప్యాకేజ్ ఏదైతే కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నారో అందులో వెళ్దామని చూస్తారు అలాంటి వాళ్ళ కొరకు ఈ బై అన్ అకాడమీ వాళ్ళు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు అనమాట మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఈ బై అన్ అకాడమీ కండక్ట్ చేసే రీలెవెల్ టెస్ట్కి రిజిస్టర్ అయ్యి ఆ టెస్ట్ రాసి అది ఆ టెస్ట్ మార్క్స్ మార్క్స్గానే ఉంటుంది ఆ థౌజండ్ మార్క్స్లో మీరు సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారంటే ఈ రీలెవెల్ బై అన్ అకాడమీ వాళ్ళు ఏదైతే వీళ్ళు టూ హండ్రెడ్ ప్లస్ లీడింగ్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకున్నారు సో మీ ప్రొఫైల్ని ఆ టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్కి రికమెండ్ చేస్తాయి అనమాట అప్పుడు మీకు డెఫినెట్లీ మంచి అవకాశాలు వస్తాయి జాబ్ ఆపర్చునిటీస్ సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్ మీద చూస్తున్నారు కదా ఈయన ఎయిట్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సాధించారు అవుట్ ఆఫ్ థౌజండ్ సో ఈయన రీలెవెల్ బై అకాడమీ వల్ల ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఈయన హైక్ అనమాట కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది నాకు ప్రీవియస్ శాలరీ కంటే హండ్రెడ్ పర్సెంట్ హైక్ అయింది అంటే డబల్ అనమాట ఈయన శాలరీ ఈ రిలవెల్ బై అకాడమీ టెస్ట్ రాసి వేరే జాబ్కి సెలెక్ట్ అయ్యారు ఆ జాబ్లో ఈయన శాలరీ డబల్ అయింది అలానే ఈయనది కూడా అంతే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ సాధించారు ఈయన శాలరీ కంటే గత ప్రీవియస్ జాబ్ శాలరీ కంటే వన్ ఫార్టీ త్రీ పర్సెంట్ హైక్ అయింది వేరే కంపెనీ ఆఫర్ చేసింది నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్రీవియస్ శాలరీ ట్వంటీ ఉంటే ఇప్పుడు రీ లెవెల్ బై అకాడమీ టెస్ట్ రాయాల్సిన తర్వాత ఈయన ప్రొఫైల్ రీ రీలెవెల్ రీ వాళ్ళు వేరే కంపెనీస్కి రికమెండ్ చేశారు సో ఆ కంపెనీస్ ఈయనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ శాలరీ ఆఫర్ చేస్తున్నాయి సో ఇలా మీరు చూస్తున్నారు కదా డాష్ బోర్డ్ మీద దీంతోపాటు వీళ్ళ ట్విట్టర్ పేజ్ కూడా ఉంది సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింకు నేను పంపిస్తాను ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీలీ అప్లై చేసుకోవచ్చు అలానే ఫ్రీలీ ఎగ్జామ్ రాయొచ్చు సో ఇప్పుడు మనం మన ఫ్లిప్కార్ట్ జాబ్ కొద్దాం సో వేరేజ్ ఆపరేషన్ బ్రాంచ్లో ఉద్యోగాలు ఉన్నాయి సో శాలరీ కనుక చెప్పండి ఫోర్ ల్యాక్ పర్ యాన్ఎం నుంచి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ యాన్ఎం రేంజ్ ఉంటుంది మేడ్చల్ జాబ్ లొకేషన్ సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ప్రిఫరబుల్ ఇక్కడ మహిళలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది పురుషుల మహిళలు ఎవరైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కాకపోతే మహిళలకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది ఈ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సో క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే ఎంబీఏ లేదా బీఈ అంటే ఇంజనీరింగ్ లేదా ఎంబీఏ ఎవరైతే స్టేట్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చేశారో వాళ్ళకు మాత్రం ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే అకాడమిక్ ప్రొఫైల్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉండాలన్నమాట సో రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది జాబ్ సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ కనుక చెప్పుకుంటే మనకు నైన్త్ నవంబర్ నైన్ థర్టీ ఏఎం టు టూ థర్టీ పిఎం మధ్యలో ఇంటర్వ్యూ నడుస్తుంది సో ఇట్ ఈ అడ్రస్కి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఇన్స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్వై నెంబర్ సిక్స్ నైంటీ సిక్స్ గుండా పోచమ్మ విలేజ్ మేడ్చల్ మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ సో ఇటు ఈ అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు సో సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి అండ్ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన ఇంటర్వ్యూ వీళ్ళు అటెండ్ చేస్తారు ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ